మాతృదేవో భవ. పద్యం వాగినయంత చాలు మనసున్ పట్టంగలేనమ్మ, నైవేద్యం బౌనిక పాడు చర్చలకునై వేధించడిన్ రేబవల్ జగన్మాత. పద్యం బాగినయంత చాలు మనసున్ పట్టంగలేనమ్మ, నైవేద్యం బౌనిక పాడు చర్చలకునై వేధించడిన్ రేబవల్. ఆద్య చిన్మయ రూపిణి రస జగద్వ్యాసంగ సంగ ప్రియా సద్యోముక్తి విధాయిని ఎవరితో చర్చింతునీ యాతనం, సద్యోముక్తి విధాయిని ఎవరితో చర్చింతునీ యాతనం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1826 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 526 భాగానికి స్వాగతం పలుకుతాం. మనం 688 నామంలో ఉన్నాం. రాజరాజేశ్వరీ రాజ్యదాయని రాజ్యవల్లభ రాజత్కృప రాజపీఠ నివేశిత నిజ ఆశ్రితాయై నమక. రాజపీఠంలో అమ్మవారు తన ఆశ్రుతుల్ని కూర్చోబెడుతుంది. భగవంతుణ్ణి ఆశ్రయించిన వాళ్ళని అమ్మవారు కనుక రాజపీఠంలో కూర్చోబెడితే ఎటువంటి లక్షణాలు ఉంటాయో మనకు తెలుసు. కానీ మనం మన ఆశ్రుతులైన వాళ్ళని రాజపీఠంలో కూర్చోబెడితే ఆ లక్షణాలు ఉండేలా చెయ్యాలి, లేకపోతే వాళ్ళు సరైన వారసులు కాలేరు. శాసనసభ్యుల దగ్గర నుంచి ప్రధానమంత్రుల వరకు అందరూ దృష్టిలో పెట్టుకోవలసిన విషయం. ఓ శాసనసభ్యుడైనా సరే నా వారసుడు నా వారసుడు అంటే ఆ లక్షణాలు ఉన్నాయా లేదా? ప్రజలకు మేలు చేస్తాడా కీడు చేస్తాడా? కేవలం మన ఇంట్లో పుడితే సరిపోయిందా? పూర్వం యువరాజుగా ప్రకటించే ముందు ఎన్ని విద్యలు నేర్పేవారో దండి దశకుమార చరిత్రలో చెబుతాడు. కనీసం 12 విద్యలండి, 12 విద్యలు, ద్వాదశమ విద్యల్లాగా 12 విద్యలు. ఆ 12 విద్యల్లో పరిపూర్ణుడైన వాడినే 12 ఏళ్ల తర్వాతనే యువరాజ్య పట్టాభిషేకానికి అర్హుణ్ణి చేసేవారు. ఏమిటా 12? తతసకల లిపి జ్ఞానం, నిఖిల దేశీయ భాషా పాండిత్యం, షడంగ సహిత వేద సముదాయ కోవిదత్వం, కావ్య నాటక ఆఖ్యానక ఆఖ్యాయిక ఇతిహాస చిత్రకథా సహిత పురాణ గణ నైపుణ్యం, ధర్మ శబ్ద జ్యోతిష్ తర్క మీమాంసాది సమస్త శాస్త్ర నికర చాతుర్యం, కౌటిల్య కామందకీయాది నీతి పటల కౌశలం, వీణాద్యశేష వాద్య దాక్ష్యం, సంగీత సాహిత్య హారిత్వం, మణి మంత్ర ఔషధాది మాయా ప్రపంచ చుంచుత్వం, మాతంగ తురంగాది వాహన ఆరోహణ పాటవం, వివిధ ఆయుధ ప్రయోగ క్షణత్వం, చౌర్య దురోదరాది కపటకళా ప్రౌఢత్వం చ తత్తదాచార్యేభ్య సంయజ్ఞాత్వ కృత్యేష్వరణసం తం యౌవనేషు విలసంతం కృత్యేష్వరణసం తం కుమార నికరం నిరీక్ష మహీవల్లభ సఖ అహం శత్రుజన దుర్లభక ఇది పరమానందమమందమ విందత అని దండి వచనంలో వర్ణిస్తాడు. దండిన పదలాలిత్యం అంటారు. దశకుమార చరిత్రలో వచనాలు అద్భుతంగా ఉంటాయి, విద్యార్థులు కంఠస్థం చేయడానికి వీలుగా ఉంటాయి. అలాంటి వచనాల్లో ఇదొకటి. రాజ్య పరిపాలన చేయాలంటే ఈ అర్హతలు ఉండాలి. పెద్దనాయకుడు గారికి పుట్టగానే సరిపోలేదు, కొడుకుగానో కూతురుగానో. అసలు ఎవరు ముఖ్యమంత్రి పదవి అధిష్ఠించాలన్నా వారసులు కాకపోయినా సరే ఈ అర్హతలు ఉండాలి, అప్పుడు రాజ్యం బాగుంటుంది. రాజకీయ అనుభవం ఉందంటే సరిపోదు, ఇక్కడ అనుభవం లేని వాళ్ళు కూడా ఎక్కేస్తున్నారు కేవలం వారసుల పేర్ల మీద. కనీసం దానికి తగిన వయస్సేనా లేదు. వయసు ద్వారా కొన్ని ఏవో అనుభవాలు వస్తాయండి. కనీసం కేవలం పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు అయితే సరిపోదు. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి లాంటి పదవులు, కొన్ని కీలకమైన మంత్రి పదవులకి వయఃపరిమితి కూడా పెట్టాలని, వయోపరిమితి అంటారు తప్పు, ఆ మాట అనకూడదు. వయఃపరిమితి యా తర్వాత విసర్గలు పెట్టాలి, వయఃపరిమితి కూడా ఉండాలండి. వయస్సు సకారాంత శబ్దం, వయహ వయసి వయాంసి చెప్పవలసిన వాడిని కాబట్టి చెప్పుతున్న ఆ పైన వారి ఇష్టం. వయఃపరిమితి అనాలి, వయోపరిమితి అనకూడదు, తప్పు మాట అది. వయఃపరిమితి కూడా ఉండాలి. ఒక రాష్ట్రాన్ని మొత్తం పాలించాలంటే ఓ 45 ఏళ్ళు వయస్సు ఉండాలండి కనీసం. ఇంకా ఎక్కువ ఉంటే మంచిది, మరి ముసలాళ్ళు కాకూడదు. 70 దాటే కానీ అవసరం. ఇంకా 60 ఏళ్లకి ఉద్యోగ విరమణ చేయొచ్చు. రాజకీయాల్లో 60 ఏళ్ళకి చేయవలసిన పని లేదు, అది పెట్టక్కర్లేదు. ఎందుకంటే పెడితే 70కి పెట్టాలి, 70-72 వరకు పెట్టచ్చు. ఎందుకంటే తల పండిన అనుభవం ఉంటే తప్ప పరిపాలన సాగదండి. అది 60 ఏళ్లకు కూడా పూర్తిగా వస్తుందని చెప్పలేము. ఉద్యోగుల పరిస్థితి వేరు, నాయకుల పరిస్థితి వేరు.
రాజకీయంలోనే కనుక ఎప్పటికైనా భారత రాజ్యాంగాన్ని కొంచెం సవరణ చేసి దానికి కూడా వయస్సు పరిమితి పెట్టాలి అని ఏదైనా అనుకుంటే 70 దాటాలి. కొన్ని పార్టీల వారు ఇప్పటికే 70 or 75 పెట్టుకున్నారు, దాటిన వాళ్ళకి టికెట్లు ఎవరు వాళ్ళు, అది పద్ధతి. అది ఈయన వీల్ చేయలే వెళ్ళి దేశం అంతా తిరగాలి, ఇదో కర్మ. వీలున్న చోట కూర్చోకుంటే, వీలున్న చైర్లో కూర్చుంటే అదే వీల్ చేరు. ఈయన దేశం అంతా తిరగడం ఊరికే విమానాల్లో దండగా, ముగ్గురు ఉండాలి వెనకాల, తుమ్మితే పోతాడో దగ్గితే పోతాడో తెలియదు. అంచేది 75 వరకు ఉండొచ్చు, ముఖ్యమంత్రి లాంటి పదవికి 45, ప్రధానమంత్రికి అయితే 50 కూడా దాటాలి. ఎందుకంటే శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి, జీవితానుభవం ఉండాలి. పూర్వం ఎలా ఉండదో శాస్త్ర పరిజ్ఞానం, తత సకల లిపి జ్ఞానం, అనేక రకాల లిపులు తెలుసు ఉండాలి. తన మాతృభాష లిపి కుదరదు, అన్ని భాషలు వీలేనండి. పివి నరసింహారావు గారి లాగా ఆయనకి లిపులు తెలుసు, భాష తెలుసు, మహాపండితుడు. నిఖిల దేశీయ భాషా పాండిత్యం, ఆ రోజుల్లో నిఖిల దేశాలంటే మన దేశమే. మన దేశంలో ఉండే అనేక రకాల భాషలు ఉన్నాయి, అధికారిక భాషలు కొన్ని, లిపులు కూడా లేని భాషలు కొన్ని ఉన్నాయి. వీలైనన్ని భాషలు నేర్చుకుని ఉండాలి. ఎందుకంటే ఆ ప్రాంతం పెడితే ఆ ప్రాంత ప్రజల్లో ఆ ప్రాంత భాషలో మాట్లాడగలిగితే మరింత సులువుగా ఉంటుంది వ్యవహారం, వాళ్ళకి ఆత్మీయంగా ఉంటుంది. ఏదో రెండు మొక్కలు ఊరికే తెలుగు వారందరికీ నమస్కారం అనడం అక్కడి నుంచి హిందీలో తగులుకోవడం కాదు. మన నాయకులందరూ హిందీ ప్రాంతాలు పెడితే హిందీలో మాట్లాడేస్తారు చాలా తేలిగ్గా. హిందీ నాయకులు ఇక్కడికి వస్తే ఏం నేర్చుకోవట్లేదు. ఏదో ఒక దక్షిణాది భాష వాళ్ళు కూడా నేర్చుకోవాలనే తప్పనిసరి నియమం పెట్టాలి, అప్పుడు సమైక్యత సాధ్యమవుతుంది. ఈ గౌరవం వాళ్ళు లేనప్పుడు ఆ గౌరవం మనం ఎలా ఇస్తామండి? గొడవలు వస్తాయి. ఒక ముక్క అందరికీ దండాలని మాట్లాడడం కాదు, ఇక్కడ ఎవరైనా మాట్లాడతారు ఇంగ్లీషులో రాసుకుని. నేర్చుకోవాలి. ఆ మాత్రం వాళ్ళకి లిపి జ్ఞానం, భాషాజ్ఞానం లేనప్పుడు పెద్ద పెద్ద పదవులకు ఎలా వెళ్ళిపోతారు? పూర్వం అలా చూసేవారు దశకుమారులకి, 10 మంది రాజకుమారులకి ఇవన్నీ నేర్పెట్టిన మహారాజు. షడంగ సహిత వేద సముదాయ కోవిదత్వం, వేదాంగాలతో సహితంగా వేదాలు నేర్పారు. కావ్య, నాటక, ఆఖ్యానక, ఆఖ్యాయిక, ఇతిహాస, చిత్రకథ సహిత పురాణ గణ నైపుణ్యం, రకరకాల కావ్యాలు, పెద్ద కావ్యాలు, చిన్న కావ్యాలు, పెద్ద నాటకాలు, చిన్న ఏకాంకికలు, కథలు, కథానికలు, పురాణాలు ఇవన్నీ చదివించేవారు చిన్నతనంలో 16 ఏళ్లలోపే. బాల్యమంతా చదువుకే శైశవే అభ్యస్త విజ్ఞానం, ఇంకో మాట లేదు. చిన్నప్పటి నుంచే రాజకీయాల్లో తిప్పేవాడు కాదు, చదివించేవారు చదువుకో. ఎందుకంటే ఒక ప్రాంతం తిరగాలంటే 6 నెలలు పడుతుంది. ఓ పుస్తకం చదివితే ఆ ప్రాంతం గురించి 10 నిమిషాలు తెలుస్తుంది, తర్వాత కావాలంటే తిరగచ్చు. ధర్మ, శబ్ద, జ్యోతిష్, తర్క, మీమాంసాది సమస్త శాస్త్ర నికర చాతుర్యం. 6 శాస్త్రాలు, ధర్మశాస్త్రం, శబ్దశాస్త్రం ఉండే వ్యాకరణ శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, తర్కశాస్త్రం, మీమాంస, అది 2 రకాలు, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. ధర్మశాస్త్రం చదువుకుండా ధర్మం ఎలా నిర్ణయం చేస్తారు? వ్యాకరణ శాస్త్రం చదువుకుండా మంచి మాట ఎలా వస్తుంది నోటమాట? సత్యపోతాం వదేద్వాణి, మనఃపోతం సమాచరేత్, శాస్త్రం చెప్పిన మాట. వస్త్రపోతం పిబేత్ జలం, దృష్టిపోతం యశేత్ పాతం, వస్త్రపోతం పిబేత్ జలం, సత్యపోతాం వదేద్వాణి, మనఃపోతం సమాచరేత్. అడుగు వెయ్యాలంటే కాస్త నేల చూసుకుని వెయ్యలేము, అక్కడ ముళ్ళు ఉన్నాయో రాళ్ళు ఉన్నాయో తప్పని పైన చూసుకుని అడుగుతూ పోతూ ఉంటే కిందన్నీ తన్నేసుకుంటాను, పడిపోతాడు ఎక్కడో. వస్త్రపోతం పిబేత్ జలం, నీళ్లు వడగట్టినవే తాగాలి, లేకపోతే ఏముంటాయో అందులో. సత్యపోతాం వదేద్వానం, వ్యాకరణ పరంగా దోషాలు లేనిది సత్యమైనదే మాట్లాడారు. అడ్డమైన మాటలు మాట్లాడితే ఎలాగా? నా భాష నా ఇష్టం అంటే ఎవడు చెప్తాడు దానికి? చివరిగా మాటకు మనఃపోతం సమాచారం, చిత్తశుద్ధిగా పనిచేయండి, ఆత్మవంచన చేసుకోకండి, లోపల ఒకటి బయట కొట్టి పెట్టుకోకండి. లోపల ఉన్నది బయట చెప్పి అవసరం అయితే వదిలేయండి, పదవుల్ని స్పష్టంగా చెప్పి వదిలేయండి. ఎందుకంటే మనిషి బయట ఘర్షణైనా తట్టుకోవచ్చుండి, అంతర్ఘర్షణ తట్టుకోవడం కష్టమండి. కొంతమంది నాయకులకు నేను నమస్కారం పెట్టుకోరుతున్నా, సత్యానికి ధర్మానికి కట్టుబడే వాళ్ళు ఇప్పటికీ అన్ని రాష్ట్రాల్లో, మొత్తం దేశంలో, అన్ని పార్టీల్లో ఉన్నారు మహానుభావులు, వారికి నమస్కారం చేస్తున్నా. అప్పుడప్పుడు నేను వారిని కలిస్తే వారు ఆవేదన నాకు చెబుతున్నారు, ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు. కానీ ఈ మొత్తం జీవితం పాడైపోతుందేమో, ఇంకా భవిష్యత్తు ఉండదేమో అనే కారణంగా బయటికి రాలేకపోతున్నారు, కనీసం తెలుసున్న సత్యాన్ని చెప్పలేకపోతున్నారు. ఉద్యోగుల్లోనూ, నాయకుల్లోనూ, ఎన్నో రంగాల్లో ఉండే ఎంతోమంది వ్యక్తుల్లో ఈ అంతర్ఘర్షణకి సమాధానం అండి 1000 పడగల్లో విశ్వనాథ వారు చెప్తారు. అందులో ఒక అతను ధర్మారావుకి అనుచరుడు, అతనికి ఎక్కడా పనిచేసినా సరే ఉద్యోగంలో నిలబడలేకపోతాడు. ఎందుకంటే ఈ ధర్మం, నీతి, సత్యం అంటాడు ఎంతసేపు, అక్కడ జరుగుతుంటే చూడలేడు, అన్యాయాలు జరుగుతుంటాయి. అలాగంటే ఈయన ఉద్యోగం నుంచి పీకాడు, నువ్వేంటి ఇక్కడ మాట్లాడేది, తాను అధర్మం చేయలేడు, ఎవరిని చేస్తుంటే చూడలేడు. ఆ కారణంగా ఆయనకు 5-6 ఉద్యోగాలు పోతాయి. అప్పుడు అతనిలో అనిపిస్తుంది, ఏమిటిది
నేను ఈ లోపల దానికి చూసి అంగీకరించలేకపోతున్నాను. అంగీకరిద్దామంటే లోపల ఘర్షణ ఎక్కువైపోతుంది, ఇంటికెళ్ళి నిద్రపడడం లేదు. నీ కళ్ళ తిరగ జరిగింది, ఎందుకు ఊరుకున్నావు? నీకు తెలిసిన ఎందుకు ఊరుకున్నావు? నీకు నువ్వు ఒప్పుకోని అభిప్రాయం ఆ పైనాయకుడు చెప్పాడు కదా అని ఎందుకు ఒప్పుకున్నావు? స్పష్టంగా ఆయన ముందు ఎందుకు చెప్పలేకపోయావు? నీవు ఏమిటి పోతోంది, నీది ఏమిటి పోయేది, రే ప్రాణం పోతే దిక్కేమిటి అని ఎందుకు ఆలోచించలేకపోయావు అని అతని మనస్సు అతను ప్రశ్నిస్తోంది. ఆ అంతర్ఘర్షణ కారణంగా ఆయన 5-6 ఉద్యోగాలు పోగొట్టుకున్నాడు. ఎందుకంటే బయటకు మాట్లాడితే మరి ఉద్యోగం పోతుంది, ఉపాధి పోతుంది, మాట్లాడుకుందాం అంటే లోపల క్షోభ ఎక్కువైపోతుంది, నిద్ర పట్టట్లేదు, తినదరగట్లేదు. అంటే అంత ధర్మ ఘర్షణ కొంతమంది పూర్వజన్మ సుకృతం ఉన్న మహానుభావుల్లో ఉంటుందండి. ఎద్దు మొద్దు బండరాళ్ళలో ఉండదండి అది. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోకల. అప్పుడు విశ్వనాథ్ వారు చక్కని వాక్యం రాస్తారు అక్కడ. నీ అంతరంగములో గల సత్యవాక్యమును గూర్చి స్పష్టముగా చెప్పినచో ఉపాధి కోల్పోదు, అంత మాత్రమే ఉపాధిని తిరిగి సాధించుకోవచ్చు. కానీ ఉపాధికి లొంగి అంతర్ఘర్షణకు ప్రాధాన్యం ఈయనచు ప్రాణమునే కోల్పోదు, ఏది మంచిదో తేల్చుకునుము అంటారు. ఆ అంతర్ఘర్షణకు తట్టుకోలేకపోతే గుండెపోటు వస్తుందండి. ఎందుకంటే తన మనసులో ఉన్నది ఒకటి బయటకు చెబుతున్నది ఒకటి, నాయకుడు అంటే ఉండే భయం వల్ల, లేదా పై అధికారి అంటే ఉండే భయం వల్ల. ఇంట్లో కూడా ఉంటాయి ఈ సమస్యలు. ఒక ఇంటి యజమానే దుర్మార్గుడు అవుతాడు, రాక్షసుల్లా ప్రవర్తిస్తాడు, వాడిని ఎవరు ఎదిరించరు, భయపడి చచ్చిపోతూ ఉంటారు. అంత రాక్షసుడైతే ఎదిరించి తీరాలి, ఆడది కూడా ఎదిరించాలి, ఏం తప్పులేదు, ధర్మశాస్త్రాలు కూడా అంగీకరించాయి. భర్త చేసే దుర్మార్గాలన్నీ భరించాలని అది పాతివ్రత్యమని ప్రాచీన ధర్మశాస్త్రాల్లో ఎక్కడా లేదు. చదివే మాట్లాడుతున్నా, యాజ్ఞవల్క్యశ్వరి చూసుకోండి, విజ్ఞానేశ్వరీని చూసుకోండి, మూలఘడికి కేతనం రాసింది. దుర్మార్గుడైన భర్తను వదిలేసని చెప్పారు శాస్త్రాలు, దుర్మార్గుడితో కాపురం చేయమని ఏ శాస్త్రంలో చెప్పాలా? ఇంకా చెప్పాలంటే భర్తనే ఇబ్బంది పెట్టారు, భార్య దుర్మార్గురాలైతే వదిలేయద్దు, సరిచేసుకోమన్నారు. చాలా విచిత్రం. మూలఘటకి కేతన విజ్ఞానేశ్వర్యం యాజ్ఞవల్క స్మృతి లాంటివి జరిగితే ఆడవాళ్ళకే అవకాశాలు ఎక్కువ ఇచ్చారు. దుష్ప్రచారం ఎందుకు చేస్తారో తెలియదు, హిందూ ధర్మశాస్త్రాల గురించి ఆడవాళ్ళకి ఎక్కువ ఇచ్చారు. భార్య సరైన మార్గంలో లేకపోతే భర్త వదిలేయకూడదు, ఎందుకంటే ఆవిడకి రక్షణ ఎలాగా, 10 మంది పాడు చేసేస్తారు. అందుకని ఎలాగోలా నువ్వు సరి చేసుకో, ఇంటి గుట్టు బయట పెట్టకు. ఇక సరి చేయలేని పరిస్థితులు కొన్ని ఉంటాయి, కానీ మగవాడి ప్రవర్తన దుర్మార్గంగా ఉంటే మాత్రం వాడు ఇంకో స్త్రీని తెచ్చి ఇంట్లో పెడితే తక్షణం వదిలేయమన్నారు, విడాకులు ఇచ్చామని చెప్పాడు ధర్మశాస్త్రంలో. అంత స్వేచ్ఛ స్త్రీలకు ఇచ్చిన దేశం ఇది. ధర్మశాస్త్రాలండి పుట్టింది బాధితుల్ని కాపాడడానికండి, బాధ పెట్టేవాళ్ళని కాపాడడానికి కాదు. మనం చదవక మాట్లాడుతున్నాం. మా మిత్రుడు అద్దంకి శ్రీనివాస్ మహాపండితుడు, ఆయన మూలఘటిక కేతన విజ్ఞానేశ్వరయ్యాన్ని వ్యాఖ్యానంతో సహా ప్రకటించారు. రాఘవేంద్ర పబ్లిషర్స్ వారు వేశారు విజయవాడ వారు, చదవండి తెలుస్తూ. మార్కండేయ పురాణంలో కూడా ఉన్నాయి ఈ విషయాలు. అది కూడా వర్ణన రత్నాకరమైన, నేను తరచు చెబుతున్న పుస్తకాలు 22 సంపుటాలు వర్ణన రత్నాకరం, వేతవోలు రామబ్రహ్మం గారి సంపాదకత్వంలో 30 మంది పండితులు వ్యాఖ్యానాలతో వచ్చింది. అందులో కూడా ఉంది, మార్కండేయ పురాణంలో ఉంది ఇది. ధర్మశాస్త్రాలు ఎప్పుడూ ఒక వ్యక్తి తరఫున పక్షపాతంతో మాట్లాడవండి, మొత్తం సమాజ సంక్షేమాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడు. అందుకే ధర్మశాస్త్రం చదవాలి, వ్యాకరణ శాస్త్రం చదవాలి, జ్యోతిష్శాస్త్రం తెలియదు, కనీసం పాటించవలసినటువంటి ఆచార సంప్రదాయాలు కూడా పాటించకపోతే ఎలాగా? ఆ జ్యోతిష్శాస్త్రం తెలుసుకుని దాని ప్రకారం మన ప్రణాళిక వేసుకుంటే జీవితం సుఖంగా ఉంటుంది, పిచ్చి నమ్మకాలకు పోవక్కల్లా. అదే మన నడిపిస్తుంది అని కాదు, ఒక మార్గం సుఖమైంది, గ్రహాలు కూడా అనుకూలంగా ఉండేటువంటి మార్గం పెద్దలు చెబుతున్నప్పుడు ఆ మార్గంలోనే వెళ్ళచ్చుక. మొత్తం దాన్ని ఎలా తిరస్కరిస్తామండి? జ్యోతిష్శాస్త్రాన్ని షట్శాస్త్రాల్లో ఒకటది, నమస్కారం పెట్టి గౌరవించాల్సిన శాస్త్రం. నిజాయితీగా చెబుతున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, మహానుభావులు, తపస్సంపన్నులు, వారు వాక్కు చాలు పనిచేయడానికి. మోసం చేసేవాళ్ళు ఎప్పుడు ఉంటారు, ప్రతి రంగంలో ఉన్నారు. దానికి ఏమిటి, జ్యోతిష్శాస్త్రాన్ని ఎందుకనాలి? ధర్మం విషయంలో లేరా? ఏ శాస్త్రానికి లేరు కనుక దొంగలు ఎప్పుడూ ఉంటారు. మనం తెలుసుకోవాలి, రాజులు తర్కశాస్త్రం తెలియాలి. హేతుబద్ధవాదం లేకపోతే, తార్కికం కాకపోతే పరిపాలన ఎలా చేస్తారండి? పూర్వమీమాంస, దేవుడితో పని ఏమిటి, కర్మకాండ చాలు కదా అని చెప్పే శాస్త్రం. ఉత్తర మీమాంస, దేవుడు ఉండి తీరాలి, వేదాంతం గొప్పది అని చెప్పే శాస్త్రం. ఈ రెండూ చదవమన్నారు. పూర్వమీమాంస జైమిని కృతం, ఉత్తర మీమాంస వ్యాసకృతం. ఎంత గొప్పదండి మన వ్యవస్థ. ధర్మ శబ్ద జ్యోతిస్తర్క మీమాంసాది సమస్త శాస్త్ర నికర చాతుర్యం, కౌటిల్య కామందకీయాది నీతి పటల కౌశలం. ఇవి చదవడంతో పాటుగా రాజనీతిలో రాజకీయ మార్గంలో ఉండేవాళ్ళు చాణక్యుని అర్థశాస్త్రం చదవాలి, కౌటిల్యం అంటే అది. కామందకుని నీతి శాస్త్రం చదవాలి, అంటే పరిస్థితులను బట్టి వ్యూహాలు ఉండాలి. నీ మొండిగా నేను సత్యానికి కట్టుబడి ఉంటా, ధర్మానికి కట్టుబడి ఉంటా, తలకాయ పోయినా మంచిదే పోతుంది, ఏడుస్తూ కూర్చుంటావు. విజయమో వీరస్వర్గమో రెండేదే ఖాయం,
జరగదు, విజయం రాదు, వీరస్వర్గమే ఖాయం. అది కూడా చెప్పలేము, పైకి వెళ్ళినప్పుడు ఎవడో చెప్పలేదు, కింద ఉన్నంతకాలం తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు, పోయాక ఏమవుతుందో తెలియదు. ఎందుకంటే ఇంత కూడా ఇందుకు మృత్యువు గురించి ఎప్పుడు పోతామో మనకు తెలియదు, పోయాక ఏమీ లేదు, ఏమీ తెలియదు. అంటే జీవితంలో భయపడవలసిన అవసరం లేనిది ఏదైనా ఉంటే మృత్యు ఒక్కటే. అందరూ భయపడుతున్నది దానికే, సంతానాన్ని కనేది దానికే, దాన ధర్మాలు చేసేది దానికే, అన్నీ కూడా మృత్యువుకు భయపడాయి. తర్వాత ఏదో రావాలి, తర్వాత ఏదో రావాలి, ఏమీ రాదు, ఏమిటవుతుందట. సంతానం ఉంటే మనకు సద్గతులు వస్తాయి, అది కూడా మృత్యువుకు భయపడాయి. ఆ సద్గతులు మనం సాధించుకోలేమా, సంతానం ద్వారా సాధించాలా, ఇది కూడా ఆధారపడ్డం కదా. అంటే ఈ భయం కారణంగా, మృత్యు భయం కారణంగానే వివాహాలు, సంతానాలు, ప్రక్రియలు మొత్తం అంతా కూడా. లేనివాడు బ్రహ్మచారిగా ఉండగానే ఆ జ్ఞానాన్ని పొందుతాడు, అంతకంటే అదృష్టం ఉందా? అందుకని ఆ శాస్త్రాన్ని నేర్పేవారు. రాజనీతిలో ప్రత్యేకించి కౌటిల్య కామందుకే పరిస్థితులను బట్టి వ్యూహాలు మార్చాలి. ఆ వ్యూహాలు మార్చకపోతే భీష్ముడు మతనం అయ్యేవాడు కాదు, ద్రోణుడు చనిపోయేవాడు కాదు, దుర్యోధనుడు చనిపోయేవాడు కాదు, కర్ణుడు చనిపోయేవాడు కాదు. ఏదో గురువుగారు అబ్బాయి కదా అని అశ్వత్థామనాలా వదిలిపెట్టి వాడు ఎంత రెచ్చిపోయాడో అందరికీ తెలుసు. పిశాచనలా ప్రవర్తించాడు. ఆ వ్యూహమే అశ్వత్థామ విషయంలో అనుసరించుంటే ఎప్పుడో పోయేవాడు. ఈ వ్యూహాలు లేక వ్యూహాలు చదువుకోవాలి. ఇప్పటికి ఆరైనాయండి. ఏడోది, వీణాద్ యశేష వాద్య దాక్ష్యం. ముఖ్యంగా పరిపాలనా రంగంలో ఉన్నటువంటి నాయకులకి వీణ, వాయులీనం వంటి సున్నితమైనటువంటి సంగీత సాధనాల నాదాన్ని విని ఆనందించే రసజ్ఞత ఉండాలి. అప్పుడప్పుడు సంగీత కచేరీలకు రాజకీయ నాయకులు వెళ్ళాలి. వాళ్ళని ఏదో సన్మానం చేయడానికి కాదు, వినడానికి, పూర్తిగా వినడానికి, కళ్ళు మూసుకుని మై మరిచిపోయి వినడానికి. ఒక గంట సంగీత కచేరీ విన్న నాయకుడు నా దృష్టిలో స్వార్థానికి పాల్పడ్డండి, ఆనందాన్ని పొందుతాడు. బ్రహ్మానంద సదృశ్యమైన నాద బ్రహ్మానందాన్ని పొందుతాడు. అవి ప్రశాంతంగా ఇక్కడ కూర్చుని ఈ నాదస్వరంలో ఇంత ఆనందం పొందుతున్నానే, ఇవి అన్యాయంగా ఎవడాస్తూ ఆక్రమిస్తే, ఎవడి నెత్తనో చేయడితే నాకేమిటొస్తుంది, అసలు ఈ పదవి మాత్రం నాకెందుకు, ఇక్కడ కూర్చుని ఈ శ్రోత అనే పదవి, ఈ సంగీత కచేరీలో మూల కూర్చున్న శ్రోత అనే పదవి సరిపోదా అని ఆలోచన వస్తుంది. సంగీతం అంత గొప్పది. వీణాద్ యశేష వాద్య దాక్ష్యం, సంగీత సాహిత్య కార్యత్వం. సంగీతానికి సాహిత్యానికి మనస్సు లొంగిపోయే స్థితిలో ఉండాలి నాయకుడు. మొండివాడిగా ఉండకూడదు, ఊరికే దండేయడమును దీపారాధన చేసి పారిపోవడం కాదు నాయకుల పని. కూర్చుని వినాలి. కవిత్వం కవి సమ్మేళనం జరుగుతుంది, కూర్చుని వాళ్ళు రేపు ఉగాది వస్తుంది, అబ్బే మేము పాడుకోవడమే, ఎవడో వినడం. జాతకానికి మాత్రం అందరు తయారవుతారు. పంచాంగం దిగానే మొత్తం ముఖ్యమంత్రి సహా అందరూ ఉండే ఏం జరుగుతుందో అని ఇలా చూస్తారు. ఈ పంచాంగకర్తలు ఎవడికి అనుకూలంగా వాడు పంచాంగం చెప్పేస్తారు. భాగవతం ప్రతి ఏటా జరిగేది పార్టీ పంచాంగాలు. వీళ్ళు ఓడిపోతాయని పార్టీలు నెగ్గే, నెగ్గే అయిన పార్టీలు ఓడిపోయాయి. అన్నీ జరిగి అయినా నమ్ముతూనే ఉంటారు. ఎందుకంటే ఆ శాస్త్రమే, ఆ శాస్త్రం చెప్పేవాడు కూడా పక్షపాతాలే. ఎందుకు మనకెందుకు వచ్చిన గొడవ, మనకెందుకు ఏంటి, శాస్త్రం ఖచ్చితంగా చెప్పాలి. ఆయన మొహమే చెప్పాలి ఈసారి మీ ప్రభుత్వం ఉండదని. ఆ ధైర్యం ఉన్నవాడిని పంచాంగం పట్టడానికి పెట్టరు, చూసుకునే పెడతారు పిరికి సన్నాసుల్ని. ఒకవేళ ఏమన్నా పాపం ఆయన ధైర్యం ఉండి మళ్ళా చంద్రశేఖర శాస్త్రి గారిలాగా ధైర్యం ఉండి ఖచ్చితంగా చెబితే ఇక మళ్ళీ సంవత్సరం నుంచి అవకాశం ఇయ్యరు. ఎందుకంటే అనుకూలమే ఇదంతా. అక్కడ తెగించవలసిందే పండితుడే నన్ను అడిగితే, తెగించవలసిందే పండితుడే. ఈ జ్ఞానం ఈ పండితుడికి ఉన్నది ఎందుకు? జీవితం మొత్తం దైవాధ్యయనం అని చెబుతూ, గ్రహస్థిత గధ్యయనం అని చెబుతూ, ఓ మంత్రినో నాయకుడినో కాకబట్టవలసిన కర్మ ఈ జ్యోతిష్యం చెప్పే పండితులకు ఎందుకు వస్తుంది? స్వార్థం, పక్షపాతం, బలహీనత కాకపోతే పండితులు ఆలోచించరుగాక. ఖచ్చితంగా ఎందుకు చెప్పలేకపోతున్నాం? పోనీ మొహం మీద బద్దలు కొట్టినట్టు కాకపోయినా ప్రభుత్వం ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది వచ్చే ఎన్నికలు అని చెప్పండి హాయిగా, ఉన్నదంటే. లేకపోతే ఉంటే గెలిచే ఉంటే గెలిచేప్పుడు అసలు ప్రభుత్వాల గెలుపుల గురించి అందులో ఉండబండి. వీళ్ళు అజ్ఞానంతో మాట్లాడతారు. ఎందుకు ఉంటుందండి ఓ పార్టీ గెలుస్తుందో పంచాంగంలో ఉంటుందండి. ఆ నాయకుడికి రాజయోగాన్ని బట్టి ఉంటుంది. ఆ నాయకుడే రాజు అవుతాడని ఏమిటి? ఆ పార్టీలో ఇంకొకరు కాకూడదా? అది కూడా ప్రశ్న వస్తుంది. అక్కడ ఆ రాజయోగాన్ని కూడా ప్రదేశాన్ని బట్టి నిర్ణయిస్తారు. కేవలం పుట్టిన తేదీ కుదరదండి. ప్రదేశాన్ని బట్టి ఆ నాయకుడు పుట్టిన ప్రదేశంలో లేడు, హైదరాబాదులో ఉన్నాడు, లేకపోతే ఇంకో చోట ఎక్కడో ఉన్నాడు, ఆదరాబాదరాగా ఎలా నిర్ణయిస్తారు? అన్ని ప్రశ్నలే. ఈ సందేహాలతో కూడుకున్నదాన్ని మనం నమ్మేసి దెబ్బలాడేసుకుంటున్నాం. ఇక్కడ ఆత్మవంచన చేసేవాడు ఒకడు, పరవంచన చేసేవాడు ఒకడు. అసలైన శాస్త్రాలు చెబితే ఇది ఉండదు. ముఖ్యంగా కవి సమ్మేళనానికే ఉండాలి ఉగాది నాడు నాయకులు, జ్యోతిష్ శాస్త్రానికి కాదు. కవులు మహాకవులండి. ఎటువంటి వాళ్ళు పద్యం, వచనం, గేయం అద్భుతమైనది, ఇలా పాటలు పాడి జనాన్ని ఉత్తేజింపజేసేవారు ఉన్నారండి. ప్రజల బాధల్ని పాటల్లో వినిపించేటువంటి మహాకవులు ఉన్నారండి. ఆ పాట ఒక్కసారి వింటే మనస్సులు మారవా? ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తామా? ఇంత దోపిడీ జరుగుతుందా? అందుకని సంగీత సాహిత్య హారిత్వం.
ఇంకా అంతేకాదు, మణి మంత్ర ఔషధాది మాయా ప్రపంచ చుంచుత్వం, రకరకాల మణులు ప్రయోగిస్తారు, మణులు మింగేలా చేసేస్తారు, ఆహారంలో కలిపేస్తారు, పానీయంలో కలిపేస్తారు, ఔషధాలు ప్రయోగిస్తారు, రకరకాల మంత్ర ప్రయోగాలు చేస్తారు. అందుకని అవి కూడా కాస్త తెలుసుకుని ఉండడం మంచిది. చేతపడు నేర్చుకోమని కాదు, అక్కడ చేతపడి కంటే గొప్ప మంత్రాలు చాలా ఉన్నాయి, తెలుసుకుని ఉండడం మంచిది. దానికి ఒక సలహాదారుని పెట్టుకోవడం కాదు, వాడు ముంచేస్తాడు మళ్ళీ. అందుకే పూర్వశాస్త్రాల్లో నువ్వే నేర్చుకోమని చెప్పారు, సలహాదారులను పెట్టుకోమని. ఇప్పుడు సలహాదారులు ఎక్కువయ్యాళ్ళు, పరిపాలకులు తక్కువయ్యారు. మళ్ళీ వీళ్ళందరికీ క్యాబినెట్ ర్యాంకులు, లక్షల లక్షల జీతాలు, ఒక పక్క డబ్బులు లేవని చెబుతున్నాయి. ఆయన స్వయంగా నేర్చుకోవాలని చెప్పి, లేకపోతే నేర్చుకోకపోతే పీఠం ఎక్కద్దన్నారు. వారసుడా కాదా, వారి అబ్బాయి వీరి అమ్మాయి పక్కనట్టండి. ఇవి నేర్చుకుంటే పర్వాలేదండి, వారి అబ్బాయి అయినా పర్వాలేదండి, సంతోషంగా అంగీకరించవచ్చు, ఏం పర్వాలేదు. ఇవి ఉండాలి, లక్షణాలు ఉండాలి. మణిమంత్ర ఔషధాది మాయా ప్రపంచ చుంచుత్వం, మాతంగ తురంగాది వాహనారోహణ పాఠము, స్వయంగా గుర్రం ఎక్కగలగాలి. గుర్రం ఎక్కడ ఉంటే వేరే అర్థం తీసుకోవద్దు. అలా ఎక్కేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఏనుగు ఎక్కగలగాలి. లేకపోతే ప్రమాదం వస్తే ఏం ధైర్యం, ఉరికి ఎంతసేపు ఎస్పీజీ కంట్రోలర్ మీద ఆధారపడతావా, గన్నమెన్ల మీద? మనం అవసరమైతే రెండు గుద్దులు గుద్దగలగాలి, బలం లేకపోతే ఎలాగా అన్ని వాహనాలు అధిరోగించి నడపగలగాలి. ఆర్ఎస్ఎస్ వారు, స్వయం సేవక సంఘం వారు శిక్షణ ఇస్తారు, గుర్రాలు ఎక్కడ ఇస్తారండి? మామూలుగా ఊరికే కాదండి, అక్కడ కరసాం ఇస్తారండి, అన్నీ ఇస్తారండి. అవసరమైతే నువ్వు స్వయంగా తట్టుకోవాలి. అందుకే ఎవరి మీద ఆధారపడడం ఏంటి? కర్రవాడిని ఒకడిని, కత్తివాడిని ఒకడిని, గుర్రవాడిని ఒకడిని పక్కనెట్టుకుని మన మధ్యలో ఉంటాం, పిల్లిలాగా, పిరిగి సన్నాసిలాగా. అదే రాజకీయం. ఆయన పరిపాలకుడు, స్వయంగా ఏమి చేయలేనివాడు, ఎవరిని ఏమి అనలేనివాడు, ధైర్యంగా ఉండలేనివాడు, కనీసం ప్రశాంతంగా పడుకోలేనివాడు. మాతంగ తురంగాది వాహనారోహణ పాఠవం, వివిధాయుధ ప్రయోగ క్షణత్వం, యుద్ధం చేసే రాజులకు సంబంధించి ఇప్పుడు అంత అవసరం లేదు. రకరకాల ఆయుధాలు ప్రయోగించగలగాలి, ఇప్పుడు వ్యూహాలు ప్రయోగించగలగాలి. స్వయంగానే నిర్మాణం చేసుకోవాలి వ్యూహాలని, ఎవడో సలహా నమ్మడం కాదు, వాడు వీడిని ముంచేసే సలహా ఇవ్వచ్చు, ఎవరికి తెలుసు. అంతేకాదు, ఆశ్చర్యకరంగా చెప్పారు 12వది, చౌర్య దురోదరాది కపట కళా ప్రౌఢత్వం చ, దొంగతనము పేకాట మొదలైనవి కూడా రాజకీయ నాయకులకి, ముఖ్యంగా ముఖ్యమంత్రి మంత్రుల స్థానంలో ఉన్న వాళ్ళకి తెలిసి ఉండడం అవసరం అన్నారు. ఆడడం అవసరం అని చెప్పలేదు, నన్ను అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే దొంగలను పట్టుకోవాలంటే దొంగ ఎలా ప్రయత్నిస్తాడో తెలియాలి కదా, అలా అలా అన్నమాట. అలాగే పేకాట అనే వ్యామోహంలో పడకుండా ఉండాలంటే పేకాట ఏమిటో, దాని లక్షణం ఏమిటో తెలియాలి. ఒక్కోసారి శత్రువుని జయించడానికి, వ్యూహాన్ని భేదించడానికి నలుగురితో పేకాట ఆడుకునేటువంటి నలుగురిలో మారువేషంలో రాజుగారు వెళ్ళిపోయి కూర్చుని తను కూడా పేకాడుతూ ఉండేది. పేకాట ఆడేటప్పుడు బయటపడే నిజాలు, ముఖ్యంగా సురాపానం చేసేటప్పుడు బయటపడే నిజాలు, వేరే స్త్రీలతో సంబంధం ఉన్న వాళ్ళ దగ్గర ఆ స్త్రీల దగ్గర వీళ్ళు బయటపెట్టే నిజాలు, ఎక్కడ రాజ్యాంగ ప్రమాణ స్వీకారాల్లో పొరపాటును కూడా ఉండవండి, అసలు నిజాలు ఇక్కడే బయటపడతాయి, కక్కేస్తారు వెంటనే ఉన్నదంతా. వాళ్ళు ఒక్కసారి ఇలాగా ఒక టచ్ అంటారే, ఆ స్త్రీ, ఆ పరస్త్రీ ఒక్క ఇలా ముట్టుకోగానే మొత్తం అంతా ఐసే, ఎట్టయి, రొట్టయి, మట్టయి. దాని వ్యక్తిగత జీవితం మట్టి అయితే పర్వాలేదు, మన దేశం మట్టి అవుతుంది ఈ బలహీనత కారణంగా. అలాగే మద్యపానం, ఏ మొత్తం అన్ని వాగేస్తాడు. తాగించి వాగించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా వేసి గొడవల్లో విన్నాం. అలాగా పేకాట ఆడుతూ ఉంటే ఆ పౌరుషానికి రకరకాలుగా మాట్లాడే మాట నిజాలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అందుకనే అది నేర్చుకుని ఉంటే అక్కడ ఆడుతూ నిజాలు తెలుసుకోవచ్చు పక్కవాళ్ళ ద్వారా, రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. అందుకోసం అంతేగాని ఈయన పని, ఈయన వ్యసనపరుడు కమ్మరుడు. ఇవన్నీ 10 మంది కుమారులకి, అందులో రాజకుమారులే కాదు, మంత్రి కుమారులు, వైశ్య కుమారులు, సేనాధిపతుల కుమారులు కూడా ఉన్నారండి. దశకుమార చరిత్రలో 10 మంది వాళ్ళు, 10 మందిని తర్వాత దేశాటి నిమిత్తం పంపిస్తారు, అదొక అనుభవం. 10 గుర్రాలేసి బయలుదేరుతారు వాళ్ళు, ఆ తర్వాతే వాళ్ళకి రాజ్యపాలన అప్పగిస్తారు. అందుకే దశకుమారులు అద్భుతంగా పరిపాలించారు, దశకుమార చరిత్రమని దండి రచించాడు బ్రహ్మాండ. అప్పుడు ఆ రాజు ఎలా ఆనందించాడో తెలిసిన, నిజంగా ఈ 12 విద్యలు వచ్చి ఉంటే ఒక మహారాజైనా, నాయకుడైనా, యువరాజైనా ఎంత ఆనందంగా ఉంటారో 23.5 గంటల్లో చూద్దాం. అంతవరకు మనం ఆనందానికి మూలమైన మౌనాన్ని ఆశ్రయిద్దాం.